प्रति कूली रेंडु रूपायलु इव्वाला रेंडु रूपायला एंदुकु वाली एंदुक इंतवरकु आ माट अडिगे मोगाडु लेक नेनु ई ऊरु वच्चि कष्टपडि संपादिंचुकोनेदि वाडि कोसमा नेनु डब्बु इंटिकि पंपालि अक्कड नाकु अम्म इद्दरु चेल्लेलु उन्नारु ना चेल्लेलु पेळ्ळि चेयालि दादा रूल्स इच्छे बेटा प्राण पोया सर ने गंगूनी हास्पिटल की तीसकपोता उंटे दोवलोने सच्चिपोया रेंडु रूपायल कोसम निंडु प्राणं बलि अयिपोयिंदि आ रेंडु रूपायल इत्ते एं पोयिंदि अंदरु इवडला अदे नेनु चेप्पेदि मनं पेदवाळ्ळं వాళ్ళు రౌడీ ముండా కొడుకులు తల వంచుకొని పోవాలా వాళ్ళతో పేచీపడి బతకడం కష్టం నిజమే తాత అరే భాయ్ 25 సంవత్సరాలుగా నేను కూలీగా పని చేస్తున్నా ఆ బద్మాష్తో ఎదిరించే మగాణ్ణి ఇంతవరకు నేను చూడలేదు ఇప్పుడు చూస్తావు తాత మాతి కేళ్ళ నుంచి చూడండి నువ్వే చూస్తావు వచ్చే వారం వాళ్ళకి ఎదురు చెప్పే మగాణ్ణి నువ్వే చూస్తావు నీ పేరు రవి पूर्ति पेरू रवि वर्मा आओ एजुकेशन बीए पास है अनुकुंटा व्हाट अनुकुंटा नू आधे बीए पास है अनु नियत तो दादा पु आर अड़ूगल दादा पेंटे क्या रख रहे जपाले आधे आई तो अड़ूगला पदना रंगला आधे आधे ने देख रहे उन्हें वीकनेस रवि ऊर के कंगार पड़ता ఇప్పుడు నా దగ్గరే ఇంత కంగారు పెడితే రేపింటి వేళ ఏం చేస్తావ్ అదే అదే గీత నేను భయపడుతున్నాను నాకు ఎందుకో తెలియదు ఊరికే చెమటలు పడతాయి ఒకటడితే ఒకటి చెప్తాను సరే ఈ వేళ సాయంత్రం బాగా చేసి ఇంటర్వ్యూలో ధైర్యంగా చెప్పేస్తాను ఏం చెప్తా నా పేరు రవివర్మ అండి ఎడ్యుకేషన్ బిఏ పాస్ అయ్యాను హైట్ 5 అడుగుల 10 అంగుళాల నర నీ హైట్ ఎవరు అడిగారు ఐ యామ్ సారీ సార్ ఏవి నీ సర్టిఫికెట్లు Good. Very good. Sports, debates, elocution, అన్నిటిలోనూ ఫస్ట్ నీలాంటి చాకలాంటి కురాడే మాకు కావాలి అయితే ఈ ఉద్యోగం నాకు చిన్నతనండి చేస్తామండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకటరత్నం స్వీకరి సార్ తమరు చెప్పారు కదా సార్ జ్ఞాపకం సార్ జ్ఞాపకం సార్ నేను కలిశానండి వారిని మీ అమ్మాయి బర్త్డే పార్టీకి వచ్చారు కదా సార్ అక్కడ కలిశాను సార్ అక్కడ కలిశాను సార్ థాంక్యూ సార్ ఓఎస్ సార్ తమరు చెప్తే తిరిగి అవును సార్ ఓఎస్ సార్ థాంక్యూ సార్ థాంక్యూ మా జనరల్ మేనేజర్ గారు స్వయంగా ఫోన్ చేశారు మరి నా ఉద్యోగం మీ ఉద్యోగం ఇంకొకరికి ఇచ్చేశామండి ఎప్పుడు ఇప్పుడే మీరు విన్నారుగా మా జనరల్ మేనేజర్ గారు ఫోన్ చేశారుగా పైగా కుర్రాడు మా జనరల్ మేనేజర్ గారి భార్య గారికి స్వయాన తమ్ముడు గారు అంతకంటే అంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలండి వస్తాను థాంక్స్ నెక్స్ట్ చూడు బాబు నువ్వు కూడా ఇంటర్వ్యూకి వెళ్తున్నావా అవునండి జనరల్ మేనేజర్ గారి భార్య నీకు ఏమవుతుంది ఏం కాదండి అయితే ఇంటికి వెళ్ళు ఈ ఉద్యోగం నీకు రాదు ప్రపంచంలో ఒక్కటే ఉద్యోగమా అసలు నాకు ఈ జన్మలో ఉద్యోగ ప్రాప్తి ఉన్నట్టే లేదు
రవి రవి చూడు గీత కాలేజీలో ఉండగా మన ఇద్దరం కలిసి తిరిగి ఉంటే పర్వాలేదు కానీ ఇది సంఘం దీంట్లో అనేకమైన అంతస్తులు ఉంటాయి నువ్వు నువ్వు డిఎస్పి మహేంద్ర గారి కూతురువి నేను రవి వర్మని కిందంతస్తులో ఉన్నాను అంట అంతేనా చూడు గీత నాతో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటావు ఏంటి ఏయ్